సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 24వ అధ్యాయము. బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల, హేమాడ్ పంతు, సుధామ, అన్నా చించణీకరు, మావిసీబాయి కథలు. ప్రస్తావన: ఈ అధ్యాయములో కానీ వచ్చే అధ్యాయములో కానీ ఫలానిది చెప్పేదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన కానీ మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు, కానీ తాము హాస్యాస్పదులమగుటకు ఇష్టపడరు. కానీ బాబా చమత్కారము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా, నీతిదాయకముగా నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింతల పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారము నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారము నాడు క్రిక్కిరిసిపోవుచుండెను. ఒక ఆదివారము నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనసునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచు అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగగింజలంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేలరాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వారిని ఏరుకొనిరి. ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించుండెనో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచ్చట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికీ సరైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియే, వీనికి తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంతరోజు, శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో ఏమి ఆశ్చర్యమున్నది? హేమాడ్ పంత్: బాబా, నేనెప్పుడు ఒంటరిగా తినియరుగను. అయితే ఈ దుర్గణమును నాపై నేలమోపెదవు? ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలనెట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు ఎట్లు తినియుందును? నా దగ్గరనున్న వారికి పెట్టకుండగనే నేను ఎప్పుడేమీయూ తినియరుగను. బాబా: అవును, అది నిజమే. దగ్గరనున్న వారికి ఇచ్చదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చెయ్యగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నా కర్పించుచున్నావా? నీతి: ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందం అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురును కర్పించినచో వాని ఎంద అభిమానము సహజముగా అదృశ్యమైపోను. ఇవ్విధముగా కామము, క్రోధము, లోపము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నింటినీ, అంటే ఆలోచనలను
మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో నా వస్తువు నన్ను అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును, మన శీలము చక్కబడును, గురువునందు ప్రేమ వృద్ధి పొందును, శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందునప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యఘనము లీనమగును. అప్పుడే మనకానందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు. భేదభావములన్నింటినీ ప్రక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమనా, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తియందుంచుకొనిదము. మనకు బాబా యందు జ్ఞానమెన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను. శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి ఒక సహపాటి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమములో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి ఇట్లనెను, దాదా నాకు నీళ్లు కావలెను, నాకు దాహము వేయుచున్నది. సుధాముడు ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనెను. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెము తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుధాముని తొడపై తలయుంచి గుర్రు పెట్టి నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిటనియే, దాదా ఏమి తినుచుంటివి, ఎక్కడి నుంచి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాముడిట్లని, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకటమనుచున్నవి, విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడిట్లనెను, నేనొక స్వప్నమును కంటిని, అందులో ఒకడింకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివని అడుగగా ఏముంది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమీయూ లేదని భావము. రెండవ వాడు తదాస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నము, నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను, స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని కానీ అతని లీలలు కానీ తెలిసి ఉన్నచో సుధాముడిట్లు చేసి ఉండడు. కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించుటకిచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించణీకరు మావిసీబాయి. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉరఫ్ అన్నా చిచ్చణీకర్ అను భక్తుడు ఒకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరినీ లక్ష్య పెట్టువాడు కాదు, ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడు తేల్చువాడు. బయటికి కఠినుని వలెను, హఠము చేయువాని వలెను కనిపించినను
వాడు మంచి హృదయము కలవాడు, నక్కజిత్తులవాడు కాదు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపు ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అను నామె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలుచుచుండెను. ఇతరులు మావిసీబాయి అని పిలిచెడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఆమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్లను అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను. ఇంకొక పక్క అండా తోముచుండెను. మావిసీబాయి ముఖము క్రిందకు మీద కగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే ఆమె ఇట్లనెను, ఓహో అన్నా చాలా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడి ఇట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడు అనుచున్నావా? నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహము చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచెను. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులైరి. బాబా నైజము భక్త పరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యము కలుగజేసుకొనుట బాబాకిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావిసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురత పడిరి. వారిట్లనిరి, అమ్మా కొంచెం మెల్లగా తోమ్ము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాలు నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రనాయెను. బాబాను చూచుటకెవ్వరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుర్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నాటించెను. సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేరుననుకునిరి. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టమును అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశ్యముతో వారు ఈ మాటలనిరి. దానికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశ్యమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చెయ్యలేక కనిపెట్టుకుని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలగజేసుకునరాదను నీతిని నేర్చుకునిరి. ఎవరి సేవ ఎట్టితో బాబాకే గుర్తు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.